చందమామ కథ యజమానికి తగ్గ నౌకరు రచయిత సిఆర్ చంద్రరావు గుంటూరు ఒక ఊళ్ళో భీమయ్య అనే ఒక వర్తకుడు ఉండేవాడు అతను తానింత తిని ఒకరికింత పెట్టి ఎరగడు అతనంటే ఎవరికీ గిట్టదు ఆ ఊళ్ళోకంత అతనిదే పెద్ద కొట్టు ఆ కొట్టుకంతటికి ఒక్కడే నౌకర్ నుంచుకుని వ్యాపారం చేసేవాడు కొట్టుకి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవాలంటే పక్క గ్రామానికి వెళ్ళవలసి ఉండేది ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఒక చిట్టడవి కూడా ఉంది అడవి గుండా పోవాలంటే దొంగల భయం ఎక్కువ అందుచేత భీమయ్య కొట్టుకు కావాల్సిన సామాగ్రి కొనుక్కోవాలనుకున్నప్పుడు తన నౌకర్ను కూడా వెంట తీసుకుని వెళ్ళేవాడు పగటిపూట దొంగల భయం ఉండదు కాబట్టి ఎప్పుడు వెళ్ళినా పగటిపూటే వెళ్ళి పనులు ముగించుకుని సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేవాడు ఒకరోజు భీమయ్య తొందర పనుల మీద పక్క గ్రామానికి పోవాల్సి వచ్చింది కొట్టు మూసేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిపోయింది ఎలాగైనా ఆ రోజు వెళ్ళక తప్పదు నౌకర్ని వెంట పెట్టుకుని చరచరమని నడిచిపెడుతున్నాడు ఊరు దాటి అడవిదారి పట్టేసరికి పొద్దుగూకిపోయింది కూడాను ఒకరి మొహం ఇంకొకరికి కనిపించినంత చీకటి ఇంకే భీమయ్యకు చీకటిలో ప్రయాణం సాగించడం అసలే అలవాట్లేదు బిక్కమొహం వేసుకుని నౌకర్తో అబ్బాయి ఎలాగో చీకటి కూడా పడింది ఇక పైన నడిచి వెళ్ళడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు ఇప్పుడు తిరిగి ఇంటికి పోవడము అంత మంచి పని కాదు నా దగ్గర వెయ్యి రూపాయల దాకా డబ్బు ఉంది ఈ అడవిలో దొంగల భయం ఎక్కువట నేను ఆ మూల ఒక పొదమరుగును దాక్కుని పడుకుంటాను నువ్వు మాత్రం ఈ రస్తా మీదే తెల్లవారేదాకా మేలుకుని పడుకో తెల్లవారుగానే ఇద్దరం బయలుదేరిపోదాం అని చెప్పి పైకొంగులో నుంచి ఒక పావలా బిళ్ళ తీసి నౌకరి చేతిలో పెట్టాడు నోరు తెరిచి అడిగితేనే కానీ డబ్బు ఇచ్చేవాడు కాదు అలాంటిది ఇప్పుడు అడగకుండానే పావలా కాసిచ్చేసరికి నౌకరు లోపల మురిసిపోయాడు చీకట్లో తెల్లనాయనం తడతడా మెరిసిపోతుంది సరేనని నౌకరు దారికి అడ్డంగా పడుకుని నిద్రపోయాడు భీమయ్య అటువైపు చాటును పడుకుని దిక్కులు చూస్తున్నాడు ఇంతలో ఆ దారిన దొంగల చప్పుడు వినిపించింది దారికి అడ్డంగా పడుకున్న నౌకరు చప్పున కళ్ళు మూసుకున్నాడు దొంగలు చీకట్లో ఒకరి వెంబడి ఒకరు వెళుతూ నౌకరు మీద అడుగు వేశారు అయినా నౌకరు కదలక మెదలకు పడుకునే ఉన్నాడు అందులో ఒక దొంగ ఒరే ఇదేమిటో పెద్ద కొయ్య ముద్దులాగుంది అవతలకి లాగండర్రా అని కేకవేశాడు నౌకరుకు భయం వేసి నేను కొయ్య ముద్దు కాదు గియ్య కాదు ఇదిగో చూడండి నా దగ్గర పావలాబిళ్ళ ఉంది నేను నిజంగా మనిషినే అని పడుకునే చెప్పాడు ఇది వినేసరికి దొంగలంతా పోగై చీకట్లో నౌకర్ని తన్ని ఆ పావలాబిళ్ళ కాస్త కాజేశారు నౌకరుకు కాళ్ళు వణికిపోయి నన్ను కొడితే మీకేం లాభం అదిగో ఆ పొదలచాటును పడుకున్నాయని కొడితే బోలెడంత డబ్బు వస్తుంది అన్నాడు వెంటనే దొంగలు నౌకర్ని వదిలిపెట్టి పొదలచాటును దాక్కున్న భీమయ్యను పట్టుకుని చావ బాధి అతని దగ్గరున్న డబ్బంతా గుంజుకుని వెళ్ళిపోయారు భీమయ్య దెబ్బలకు తాళలేక కుయ్యో ముర్రో అంటూ రస్తా వైపుకు వచ్చాడు అక్కడే ఉన్న నౌకరు భీమయ్యను ఓదారుస్తూ వీపుపైన దుమ్మంతా దులిపాడు భీమయ్యకు నౌకరు మీద పట్టలేనంత కోపం వచ్చి ఒరే నువ్వు చచ్చేవాడివి చావక నా సంగతి ఎందుకు చెప్పావురా అని అడిగాడు భలే బాగానే ఉంది మీ న్యాయం అంతా నేనే తిని మీరు మాత్రం ఊరికే ఉండడం ధర్మమా అందుకని మీకు కాస్త వడ్డించమన్నాను డబ్బు పోతే పోయింది ఇక మనం ఇంటికి వెళ్లే మార్గం చూడండి బాబు అని బతిమాలాడు భీమయ్యకు వేరే మార్గం లేక కాళ్ళు ఈడ్చుకుంటూ నౌకర్తో ఇంటిదారి పెట్టాడు తన యజమాని పిసిని కొట్టతనానికి తగిన శాస్తి జరిగిందని నౌకరు ఊళ్ళో వాళ్ళందరితో ఈ సంగతి చెప్పి భీమయ్యను చాలా అవమానపరిచాడు Swasti